యునైటెడ్ అన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో ఒక ప్రగతి చోదకంగా ముందుకు పోతా ఉంది అన్ని రంగాలలో. అది ఆర్థికం కావచ్చు, రక్షణ కావచ్చు, దేశంలోని మౌలిక సదుపాయాల కల్పనలో కావచ్చు. ఈరోజు మోడీ గారి నాయకత్వం చాలా అద్భుతం. తర్వాత భారతదేశ రాజకీయాలలో, పొలిటికల్ పార్టీలలో, ఈ రాష్ట్రంలో నాకు నచ్చిన, నేను మెచ్చిన నాయకులు కిషన్ రెడ్డి గారు. దీనికి కారణం వారి యొక్క డీసెన్సీ, తెలంగాణ ప్రజలకి వారి మాట, వారి నడవడిక ఏ రకంగా ఉండాలో ఒక ఎగ్జాంపుల్గా, వారు ఒక పార్టీకి అధినేతగా, ఈ దేశంలోనే కేంద్ర మంత్రిగా, తెలంగాణ యొక్క ప్రజల యొక్క భాష, తెలంగాణ ప్రజల యొక్క నడవడి ఏ రకంగా ఉంటుందో ఆ హుందాతనం వారిలో దేశం మొత్తం తెలంగాణ మరి చాటి చెప్తా ఉన్నారు. అంటే తెలంగాణ యొక్క ముఖచిత్రం వారితో మనకు కనిపిస్తూ ఉంది. వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అన్న, వారి సహచర్యంలో, వారి నాయకత్వంలో, వారి సూచనతో అనేక ఉద్యమాలలో వారితో కలిసి పనిచేశాం. అదే రకంగా మా యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలకు సేవను అందించి మా అందరి మన్నలను పొందినటువంటి ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, మరి మా అన్న నాతో పాటు అడ్వకేట్గా మరి మా రామచంద్రారాయణ గారికి, మరి అదే రకంగా మా విత్తలన్న గారికి, మరి అదే రకంగా మా సుభాష్ అన్న గారికి, ఇక్కడ మరి మోహన్ రెడ్డి గారికి, మా కరుణమ్మ కూడా వచ్చింది వారికి, నాగారం మున్సిపల్ చైర్మన్ గారికి, మరి అదే రకంగా మరి వైఎస్ఆర్ గారికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఒకే మాట చెప్పి మీ అందరితో మరి ముగిస్తాను. ఈరోజు నేను ఈ తీసుకున్న కారణం, ఈ నిర్ణయానికి 2001 కంటే ముందే తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ రకంగా స్థాపించాలో చర్చలలో ఆనాటి సురేందర్ రెడ్డి గారు, ఎక్స్ ఫారెస్ట్ మినిస్టర్ గారు, నేను మరి కేసీఆర్ గారితో పాటు చర్చలలో ఉన్నాం. ఆ రోజు ప్రముఖులలో పార్టీ ఫార్మేషన్ డే నుండి ఈ రోజు వరకు మరి ఇంతకుముందు మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను అనేక ఉద్యమాలలో చాలా ధైర్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నాను. ఆ తర్వాత తొలి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నాకు అవకాశం వస్తే అది కూడా మరి ఎన్ని ఆ కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ ని ప్రజల వద్దకు ఏ రకంగా చేయాలనో ఆ రకంగా నేను కష్టపడి దానికి పేరు తీసుకురావడం జరిగింది. అదే రకంగా స్టేట్ సెక్రటరీగా టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను పార్టీకి నిబద్ధతతో పనిచేశాను. ఈరోజు అనేక నియోజకవర్గాల్లో, అది ములుగు కావచ్చు, భువనగిరి కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక నియోజకవర్గాల్లో ఎన్నికలలో కూడా నేను ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. ఈరోజు నాతో పాటు ఉప్పల్ నుండి మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి మరి ముఖ్య నాయకులు రావడం జరిగింది. దీనికి అంతటికీ కూడా కారణం ఏంటంటే ఈరోజు మాకు ఉద్యమకారులకు, ఈ రాష్ట్రంలోని బీసీ నాయకులకు ఒక ధర్మ సంకటం. అది ఏంటి అంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు ఒక ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ గారు, ఒక బీసీల యొక్క బరువు బలైన వర్గాల కృషి చేసిన నాయకుడు ఈటెల రాజేందర్ గారు ఒకవైపు, బూర నర్సేగౌడ్ గారు బీసీ నాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నత విద్యావంతుడు ఒకవైపు, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులైనటువంటి ఉదాహరణకి సీతారాం నాయక్ కావచ్చు, మా కిషన్ రెడ్డి గారు పోయి ఆహ్వానించి వారికి ఉన్న విలువను చూడండి, ఒక ఉద్యమకారుడు, ఒక ప్రొఫెసర్ యొక్క విలువని ఈ తెలంగాణ రాష్ట్ర నాయకుడు మరి కిషన్ రెడ్డి గారు గుర్తించి ఇయ్యాల. అదే రకంగా మరి కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఈ రకంగా తెలంగాణ మా ఈటెల రాజేందర్ అన్న గారు, మరి అదే రకంగా ఈరోజు అనేక మందిని వెళ్ళి ఉద్యమకారులని తీసుకొని మేము ఈరోజు ఈ పార్టీ బీజేపీ ద్వారా మరి రావడం జరిగింది, అభ్యర్థులుగా ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది. అంటే బీజేపీ పార్టీ ఎన్నుకుని ప్రజల వద్దకు ప్రజల ఆశీర్వాదాన్ని పంపించే నాయకత్వాలను మీరు చూడండి, ఎటువంటి నాయకుల్ని కనుగొన్నారు, ఏ పేరుతోనైతే ఈ రోజు పబ్బం గడుపుకున్నామో, తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టినామో, ఏ పేరుతో బలహీన వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిని సాధించాలనుకున్నారో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసి, పైగా వారిని పార్టీలో నుండి పంపించి వారిని మళ్ళా వారి మీద ఎటువంటి నాయకులను మనం ఈరోజు మరి ఎన్నుకున్నదో తెలంగాణ రాష్ట్ర సమితి, దానికి నేను బాధపడి ఈరోజు ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఇది నా బాధ్యత. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకులు, ఇవాళ బీసీల నాయకులు, ఇవాళ మా కాన్స్టిట్యున్సీలో మల్కాజ్గిరి, భోగిరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నప్పుడు నేను వారికి మద్దతు పలికి వారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం, నైతిక బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, ఈ రోజు ఎవరండి ఈ దేశ రాజకీయాలలో ఒక ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ రాష్ట్రంలో 75 ఏళ్ల తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ.
మనం అనుకోవచ్చింది ప్రకటననే కాదు, ఆచరించి కూడా చూస్తూ ఉండే వివిధ రాష్ట్రాలలో. మన రాష్ట్రం నుండే ఇవాళ లక్ష్మణ్ గారిని మరి కేంద్రానికి పంపడం జరిగింది పార్లమెంటరీ కమిటీ ద్వారా. అనేక మందిని ఈరోజు బీజేపీ పార్టీ అంటే, ఒకనాడు మనం చదువుకున్నప్పుడు భావి భారత పౌరుల్ని అందించేది విశ్వవిద్యాలయాలు అన్నాం. ఈరోజు భావి భారత నాయకులను అందించేటటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ. ఇవన్నీ కలగలుపుగా మేము పరిశీలిస్తూ ఇవాళ ఎంపీసీలు సోషల్ ఇంజనీరింగ్ ని ఎవరండి ఎంపీసీలను గుర్తించింది ఈ రోజులలో? ఎవరండి సంచార జాతులను గుర్తించింది? మేము అన్నాం సంచార జాతులు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎందుకు ఉండాలి? ఓన్లీ ఒక 40,000 కుటుంబాలు ఉన్నాయండి ముఖ్యమంత్రి గారు, నేను ఎంపీసీ చైర్మన్ గా ఉన్నాను. ఈ డబుల్ బెడ్రూమ్ హౌసులు ఏదైతే ఉన్నాయో అది మొదటి ప్రాతిపదికన సంచార జాతులకు ఇల్లు 40,000 కట్టించినట్టయితే ఆ సంచార జాతి అనే డెఫినేషనే ఆ కులాలకు పోతుంది కదా. ఆ నిమ్న భావంతో ఎందుకు బ్రతకాలి? ఈ 40,000 ఇల్లు ఏదైతే కట్టిస్తున్నామో మొదటి దశలో ఈ ఎంపీసీలకు ఇవ్వాలని చెప్పి నేను అడగడం జరిగింది, ఎన్నో నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి అటువంటి ముందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాలే. అందుకే బీజేపీ చేస్తున్నటువంటి బీసీ ఎంబీసీ సంచార జాతుల్ని అందరినీ కూడా కలగలుపుగా ముందుకు తీసుకుపోతున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, నాకు ఇంత చక్కటి అవకాశం మరి కల్పించినందుకు, గతంలో అన్న యువకుడిగా నేను యువకుడిగా ఉన్నప్పుడు కిషనన్న అంటే మేము అన్ని పోరాటాలకు వారితో పాటు కలిసి పనిచేశాము మరి, కాబట్టి నేను వారిని చిన్నప్పటి నుండి గమనిస్తూ ఉన్నాను కాబట్టి వారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఇమీడియట్ గా నిర్ణయానికి వచ్చి మా ఈటెల రాజేందర్ అన్న గెలుపు ఈ రాష్ట్రంలోనే విజయ దుందుబి మోగిస్తుంది, మా కిషన్ రెడ్డి గారి గెలుపు విజయ దుందుబి మోగిస్తుంది. తప్పకుండా రాబోయే కాలం అంతా కూడా బీజేపీతో ఈ రాష్ట్రంలో ఒక వినూత్న ఒరవడిని సృష్టిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన చక్కటి అవకాశానికి ధన్యవాదాలు. ఇంత టైం కేటాయించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. జూబ్లీ హిల్స్ పేర్లు మర్చిపోతే ఇబ్బంది అవుతుందని అందరు లైన్ గా రండి ప్లీజ్, దయచేసి మనం ఫోటోలు దిగుదాం. భాస్కర్ దమ్మాయి దమ్మాయిగూడ నుండి మా ప్రేమ్ కిషోర్ దమ్మాయిగూడ కాంటెస్టెడ్ కౌన్సిలర్స్ రావాల్సిందిగా తొందర ఉప్పల్ వాళ్ళు రండి రండి లైన్ గారు రాని ఇక అందరు కలిసి పేర్లు అక్కర్లేదు రండి 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 ఓన్లీ ప్రెసిడెంట్స్ పిలిచాను.